హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు శనగల వడల రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. వీటిని స్నాక్స్గానా తినచ్చు లేదా బ్రేక్ఫాస్ట్గానా తినచ్చు. మరి చూసేద్దామా ఎలా చేయాలో. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి రాత్రంతా నానబెట్టిన శనగలు 1 కప్పు, పుదీనాకు 1 కప్పు, సగం ఉల్లిపాయ తరిగినది 1 మిర్చి, 7 లవంగాలు, 1 లేదా 2 దాల్చిన చెక్క, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ముందుగా దాల్చిన చెక్క, లవంగాలు మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగలు యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, 1 పల్స్ ఇవ్వండి. పుదీనా తీసుకొని సన్నగా తురుముకోండి. ఇప్పుడు ఆ పుదీనా తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసి అంతా బాగా కలుపుకోండి. కలుపుకొని 1 గిన్నెలోకి తీసుకొని, ఇప్పుడు ఇంతకుముందు చెక్క, లవంగాలు పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత 1 కళాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిక్స్చర్ని వడల్లాగా చేసుకొని నూనెలో వేసుకోండి. బాగా ఎర్రగా కాలనివ్వండి. ఎర్రగా కాలిన తర్వాత తీసి 1 బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, శనగల వడలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.